పూణే నగరంలో చోటు చేసుకున్న భయంకరమైన పోర్షే కారు ప్రమాదం కేసు సంచలనంగా మారింది. అంతేకాక ఈ కేసు అనేక మలుపులు కూడా తిరుగుతోంది. తాజాగా ఈ ఘటనలో ఇప్పుడు మరో ట్విస్ట్ బయటకొచ్చింది. కారు ప్రమాదానికి గురైన సమయంలో కారు నడిపింది తన కొడుకు కాదని, తన డ్రైవర్ అని మైనర్ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్ వెల్లడించడం కొసమెరుపు. అసలు విషయంలోకి వెళితే, పూణేలో ఓ మైనర్ పూటుగా మద్యం సేవించాడు. మద్యం మత్తు తలకెక్కడంతో కారును మితిమీరిన వేగంతో నడిపాడు. స్పీడ్గా వెళుతూ ఓ బైకును బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో బైక్పై వెళుతున్న ఇద్దరు టెకీలు మృతి చెందారు. అయితే పోర్షే కారును 17 ఏళ్ల మైనర్ బాలుడు నడిపాడని ఇప్పటి వరకు పోలీసులు భావించారు. అతడిపైనే కేసు కూడా నమోదు చేశారు. అనంతరం అతగాడిని జువైనైల్ సెంటర్కు తరలించారు. అయితే ఇప్పుడు జరిగిందేంటంటే, ఈ ప్రమాదంలో కారును నడిపింది తమ డ్రైవర్ అని మైనర్ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్ పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న మైనర్ బాలుడి స్నేహితులు ఇద్దరూ కూడా కారును నడిపింది డ్రైవరే అని తెలిపారు. వారు మాత్రమే కాదు, డ్రైవర్ కూడా అవే పదాలు వల్లెవేస్తున్నాడు. ప్రమాద సమయంలో తానే కారును నడిపానని డ్రైవర్ కూడా పోలీసుల ముందు అంగీకరించాడు. దీంతో కేసు కొత్త మలుపు తిరిగినట్టయింది. అయితే ఈ కేసు నుంచి మైనర్ను తప్పించేందుకు డ్రైవర్ను ఇరికిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు నిందితుడు వేదాంత్ అగర్వాల్ కన్నీరు పెడుతూ ఒక వీడియో వదిలాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోపై నిందితుడి తల్లి శివాని అగర్వాల్ స్పందించారు. తన కుమారుడిని రక్షించాలని కోరుతూ భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఆమె వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే కూడా స్పందించారు. మైనర్లకు మద్యం సరఫరా చేయడంతో పూణేలో డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా ఘోర ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. డ్రగ్స్ స్వాధీనం, మైనర్లకు మద్యం సరఫరాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతుంటే మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందన్నారు. పోలీసులపై ఒత్తిడి తీసుకువస్తోంది ఎవరని ప్రశ్నించారు. మహారాష్ట్ర ప్రభుత్వం రాజకీయ పార్టీలను, కుటుంబాలను చీల్చే పనిలో తీరిక లేకుండా ఉందని దుయ్యబట్టారు. పూణే ఘటనకు బాధ్యులు ఎవరని ఏక్నాథ్ షిండే సర్కారుపై ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో ఈ ఘటన రాజకీయంగా కూడా హీటును పెంచినట్లయింది.